నన్ను ముఖ్యమంత్రి గారు ఈ మర్రిగూడ గ్రామానికి ఇన్ఛార్జిగా పంపారు. ఇది నా అదృష్టం అనుకుంటున్నా. వెనకట ఒకసారి సీఎం గారు ఎంబడ పల్లె నిద్రలో భాగంగా 2003-04లో కేసీఆర్ గారు పల్లె నిద్రకు వస్తే కేసీఆర్ గారు వెంట ఆ రోజుల్లో వచ్చి మీ ఈ ఊరికి వచ్చిన మళ్ళీ ఇవాళ మీ దగ్గరికి కేసీఆర్ గారు పంపడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అయితే ఇక్కడ నేను ఇన్ఛార్జిగా వచ్చాక స్థానిక సర్పంచ్కు ఎంపీటీసీకి వీళ్ళందరితో మాట్లాడినా. ఏంటిది మరిగూడ పరిస్థితులు ఏంది, ఏం కావాలి, ఏమైనా పనులు అయినాయా, ఏం కోరుకుంటున్నారు మీరు అని అడిగిన. అడిగితే వాళ్ళు ఏం చెప్పిందంటే మీ ఎమ్మెల్యే గారు ఏమన్నా చేసిండ్రా అని అడిగిన. 4 ఏళ్లలో మా ఎమ్మెల్యే గారు గెలిచి ఓట్లు డబ్బలేసుకొని గెలిచిన తర్వాత మళ్ళా ఇప్పటిదాకా మా ఊళ్ళో అడుగు పెట్టలేదు అన్నారు. ఈ పక్క పొంటనే ఓ గెస్ట్ హౌస్ ఉంటుంది, షార్ట్కెళ్ళి పోతాడు, షార్ట్కెళ్ళి బయటకే పోతాడు తప్ప ఊళ్ళకైతే రాలేదు అన్నాడు. నేను అడిగిన మరి ఎన్నికలప్పుడు ఏమైనా హామీ ఇస్తారు కదా మీరు అడగరా అన్న. వచ్చిండు ఊళ్ళకి వచ్చినప్పుడు ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు అయిపోతాయి అన్నాడట. మరి ఆ కొబ్బరికాయ కొట్టే టైం దొరకలేదా 4 ఏళ్లలో? వచ్చిండా? నాకైతే నాది నాకే అర్థం కాలే. నేను మేము ఇంత మంత్రిగా ఉండి పొద్దుగాల మా ఎంపీపీ ప్రవీణ్ రెడ్డి కలిసిండు, ఈ ఊళ్ళో పనిచేస్తున్నాడు. తమ్మి మీ ఊరు మిట్టపల్లికి 20 సార్లు వస్తే ఎప్పుడన్నా కనబట్టి అన్నాను షాండోలే రాక 20 సార్లు పోయినాయి 4 ఏళ్లలో. ఇప్పుడు మా ఎంపీపీ అంటాడు అన్న ఈ మధ్యలో 2-3 నెలలే నేను రాక ఎప్పుడు వస్తావే అంటాడు. నేను అన్నా అరే తమ్మి ఈడ గెలిచిన ఎమ్మెల్యే 4 ఏళ్లకెళ్ళి రాలేదురా బాయ్, నేను ఎప్పుడన్నా 4 రోజులు రాకపోతే ఎప్పుడు వస్తావు అంటావు, ఇది ఎక్కడి కదా అని అడిగిన. అంటే మీ ఎమ్మెల్యే గారికి మీ మీద ఎంత ప్రేమ ఉన్నది, ఏ పాటి శ్రద్ధ ఉన్నది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు, మునుగోడుకు కూడా 1000 ఇండ్లు ఇచ్చిండు. మరి 4 ఏళ్లలో ఎక్కడన్నా మీ ఎమ్మెల్యే గారు శ్రద్ధ పెట్టి ఒక్క ఇల్లన్న కట్టించిండు అక్క, ఒక్క ఇల్లన్న కట్టించిండు ఆ చెల్లె. ఆయనకు ఆ శ్రద్ధ లేదు, ఊళ్ళకి వచ్చేది లేదు, ఒక్క పని పట్టించుకునేది లేదు. మరి మీరు ఆలోచించండి. ఇందాక బీజేపీ వాళ్ళు అన్నారిట, ఒక లీడర్ వచ్చి మాట్లాడిండు, అన్నిట్లలో మా పైసలే ఉన్నాయట అనుకుంటూ అనుకుంటూ అన్నాడు, మర్రిగూడ కడగట్టిన అన్ని కమ్యూనిటీలలో మా పైసలు ఉన్నాయన్నాడు. నేను అది చూసి పక్కన మా ఎంపీటీసీ రామకృష్ణని అడిగిన, సీనియర్ లీడర్ను, మర్రిగూడలో ఎన్ని కమ్యూనిటీలు ఉన్నాయని అడిగిన. ఒక్కటుంటే ఒట్టు అన్నాడు, ఒక్కటుంటే ఒట్టు అన్నాడు. ఇక ఆ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఒక గంట కింద వచ్చి ఆ చౌరస్తాలో మాట్లాడిండు, మర్రిగూడలు కట్టిన అన్ని ఫంక్షన్లలో మా ఢిల్లీ వాటా ఉంది అంటాడు. అంటే ఇవన్నీ అబద్ధాలు మాట్లాడతారు, ఎంత జూటా మాటలు మాట్లాడతారు, దయచేసి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను మీకు మనవి చేసేది ఒక్కటే, ఇతర అంశాలకు పోయే ముందు మర్రిగూడ అక్క చెల్లెలు ఎన్నో గంటల నుంచి వెయిట్ చేసి ఇంత ప్రేమతో అపూర్వంగా నాకు స్వాగతం చెప్పింది. నాకేం డౌట్ లేదు, ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమైపోయింది, ఎప్పుడో పక్కా గెలుస్తాడు, అలా వీసం ఎత్తు డౌట్ లేదు. సరే ఆయనకు 1000 కోట్ల కాంట్రాక్టులు రావచ్చు, రేపు సీసలు గుమ్మరిస్తాడు కావచ్చు, పైసలు వంచుతాడు కావచ్చు, కానీ ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, పనిచేసే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం నాకున్నది. ఇవాళ మునుగోడు ప్రజలు చాలా ప్రేమగల్లోలు, ఇక్కడ మంచి ప్రజలు కులం మతం లేకుండా అందరూ అక్క బావ చెల్లె అని మంచి వరుసలు పెట్టి పిలుచుకునే నీతిగల్ల ప్రజలు మా మర్రిగూడ ప్రజలు. నాకు నమ్మకం ఉంది మీరు గెలిపిస్తారు. నేను మీకు ఒకటే ఒక్క హామీ ఇస్తున్నా, ఈ మర్రిగూడకు నేను సిద్దిపేటలో మా ఊర్లలో ఎట్లా పోతానో 3 నెలలకొక్కసారి మీ దగ్గరికి వస్తా, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. మీ ఎంపీటీసీ సర్పంచు వీళ్ళందరూ మీ వార్డు మెంబర్లు మీ సీనియర్ లీడర్లు నాకు కొన్ని పనులు అడిగినారు. మా దవాఖానలో మంచి డాక్టర్లను పెట్టి మంచి సేవ చేయమని అడిగినారు. ఇంకో 60-70 పింఛన్లు మిగిలినవి కావాలని అడిగినారు. ఇంటడుగు జాగలో ఇల్లు కట్టడానికి 100 ఇండ్లు కావాలని అడిగినారు. కొన్ని గుళ్ళు కానీ కొన్ని కమ్యూనిటీ హాల్ కానీ మాకు కొన్ని పనులున్నాయన్నా, కొన్ని రోడ్లు కావాలన్నా అని అడిగినారు. నేను బాధ్యత తీసుకుంటా తప్పకుండా 3 నెలలకోసారి వచ్చి ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా.
మరి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు ఏమైతది బీజేపీ గెలిస్తే? నిన్నటిదాకా ఎమ్మెల్యే ఉన్నా ఇన్నే రేపు మళ్ళీ అవుతాడు, మళ్ళీ వస్తాడా? నాలుగేళ్లలో ఒక్కనాడు ఊళ్ళో అడుగు పెట్టని మనిషికి ఎక్కడన్నా లోకం మీద మళ్ళా ఓట్లేస్తారా తమ్మి? నాలుగేళ్లు గెలిచి మళ్ళా మర్రి చూడని మనిషికి అసలు ఓటు పడతదా? పడతదా? ఏమని అడుగుతాడో నాకైతే అర్థమైతలేదు. నాలుగేళ్లలో ఒక్కనాడు ఎట్లున్నావు చెల్లే, ఎట్లున్నావు తమ్మి అని అడగనాయనకు ఓటడిగే నైతిక హక్కు ఉంటదా అసలు? నిన్నటిదాకా ఎమ్మెల్యే ఉండి ఏం చేయబోతువి, రేపు గెలిచి మాత్రం ఏం చేస్తావు? చేయగలుగుతాడా? మరి ఆలోచించాలి. వాళ్ళకు ఒకటే ఒక అహంకారం ఉంది, డబ్బు పెట్టి కొంటాం, సీసలు వంచి ఓట్లు పొందుతామని అనుకుంటున్నారు. ఆ అహంకారాన్ని మీరే మెడలు వంచాలి. దయచేసి మరి కూడా అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు ఒక్కటే ఆలోచించండి, రాజగోపాల్ రెడ్డి డబ్బు గెలవాలనా, మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం నిలవాలనా ఒక్కసారి ఆలోచించండి. ఇలా డబ్బు గెలిస్తే మళ్ళీ మనకు పనులు కావు. కావాలనా? పనులు కావాలనా వద్దా? కావాలనా వద్దా? కావాలంటే ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు మునుగోడు అభివృద్ధికి మలుపు కాబోతా ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆలోచించండి, మీరు వేసే ఓటు, మీరు వేసే ఓటు అభివృద్ధికి పట్టం కట్టండి. ఈ మాటలు చెప్పేటోళ్ళకు, ఈ జూటా మాటలు చెప్పేటోళ్ళకు నమ్మితే మనం మోసపోతాం. మా దుబ్బాకలకు ఇట్లే చెప్పిండ్రు, హుజురాబాద్లకు అట్లే చెప్పిండ్రు, ఇవాళకి ఒక్క పని కూడా కాలే అక్కడ. మనం మోసపోవద్దు దయచేసి. ఇలా మా మర్రి కూడా అన్నాదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బాగా ఆలోచించండి. ఇవాళ మీరు కారుకు ఓటేస్తున్నారంటే అది రైతు బంధుకేస్తున్నట్టు, రైతు బీమాకేస్తున్నట్టు, కారుకు ఓటు కళ్యాణ లక్ష్మికి వేసినట్టు, కారుకేసే ఓటు ఆసరా పెన్షన్కు వేసినట్టు, కారుకు వేసే ఓటు రోజు ఇంటింటికి నీళ్ళు వచ్చే మిషన్ భగీరథకు వేసినట్టు, కారుకు వేసే ఓటు నీ బాయి కాడ బోరు కాడ 24 గంటల కరెంటుకు ఓటేసినట్టు, బీజేపీకి ఓటేస్తే దేనికేసినట్టు, పెంచిన సిలిండర్ ధర 400కెళ్ళి 1200 చేసిండు. 1200 చేస్తే కూడా నువ్వు ఇంకా బీజేపీ కోటేసినావు అనుకో, రేపు 1500 చేస్తారు. మరి 1500 కావాలనా? ఇప్పుడు నిన్నీయాలిగా 3 సిలిండర్లు ఇస్తాం సబ్సిడీ మీద అంటున్నారు. ఏ రకంగా మోసం చేసిండ్రో మీకు తెలుసు. మొదట 400 800 చేస్తాం, 400 మీ బ్యాంకులు వేస్తామన్నారు, నమ్మిచ్చిర్రు, సంతకాలు పెట్టించుకున్నారు. ఒక 6 నెలల్లో 7 వేసిండ్రు, తర్వాత 400 3 చేసిండ్రు, 300 చేసిండ్రు, 100 వేసిండ్రు. నిన్నేళ 40 రూపాయలు ఇస్తున్నట్టున్నారు. అది కూడా ఉందో బంద్ అయిందో, 40కి వచ్చినట్టుంది. మరి 1200 చేసినాక కూడా బీజేపీకి వేస్తే రేపు అది 1500 అయ్యే పరిస్థితి ఉంటుంది.